ఇవీస్ హాస్పిటల్లో జిఏఈ అనే ట్రీట్మెంట్ వచ్చింది, కీళ్ళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు. జిఏఈ ట్రీట్మెంట్ తో ఇప్పుడు నాకు నొప్పులు లేవు, ఏం లేవు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. రేపు మంచి రోజు కావడంతో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో హస్తంగూటికి చేరనున్నారు తుమ్మల. ఇవాళ తుమ్మల నివాసానికి కాంగ్రెస్ నేతలు మాణిక్రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, రేవంత్ పొంగులేటి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. 17న జరిగే సభలో పార్టీలో చేరాలని ఠాక్రే కోరారు. అయితే రేపు మంచి రోజు కావడంతో కాంగ్రెస్ లో చేరనున్నారు తుమ్మల. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. రేపు మంచి రోజు కావడంతో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో హస్తంగూటికి చేరనున్నారు తుమ్మల. ఇవాళ తుమ్మల నివాసానికి కాంగ్రెస్ నేతలు మాణిక్రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, రేవంత్ పొంగులేటి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. 17న జరిగే సభలో పార్టీలో చేరాలని ఠాక్రే కోరారు. అయితే రేపు మంచి రోజు కావడంతో కాంగ్రెస్ లో చేరనున్నారు తుమ్మల.